అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వం పనిచేసి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా ఆయన ఎప్పుడు ఒక దశాబ్దం ముందు ఉంటుంది తక్కువలో తక్కువ అలాంటిది ఆయన 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలుగు ప్రజలు గర్వించే రాష్ట్రంగా ఉండాలి అటు తెలంగాణ కూడా బాగుండాలి ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి వచ్చిన నష్టాన్ని తిరిగి కోలుకొని నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలి ఆయన ఆయన ఆకాంక్షలో ఆయన ఆశయాలతోటి మేమందరం ఆయన కలిసి ఉంటాం ఆయన వెంబడి పనిచేస్తాం ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ కూటమిని ముందుండి ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్నందుకు ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వారి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను అలాగే మనలో మనకి ఆ రోజున చాలాసార్లు చెప్పాను తెలుగుదేశం పార్టీ నాయకులకి అన్ని పార్టీలు చెప్పాను మా పార్టీ వరకు చెప్పాను మన ఎవరు వేరువేరు కాదు విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు కానీ మనందరిది ఒకటే ఆశయం రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి మనలో మనకి ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు అలాంటిది మూడు విభిన్నమైన పార్టీలు కానీ ఆత్మ ఒకటే సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు వేరుగా కనిపించచ్చాము కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు జై పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు